ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఈసీ చర్యలు తీసుకోవడాన్ని తప్పుబట్టిన వ్యక్తి చంద్రబాబు అని వైసీపీ నేత రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఏది చెప్పింది కాదంటే పెడర్థాలు తీస్తాడని రామచంద్రయ్య మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినారని ఇద్దరు ఎస్పీలను చీఫ్ సెక్రటరీని ఎన్నికల కార్యక్రమం నుంచి పక్కకు తప్పిస్తాయి. అవి రివర్స్ చేస్తూ మళ్ళీ జియో ఇష్యూ చేపించినాము. ఇది ప్రజాస్వామ్యమైన కార్యక్రమం. నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, ఏదయ్యా ఈ దీంట్లో ఒక్కటన్నా? అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు అర్థం తెలుసునా? నీ డిక్షనరీలో ఉందా? లేకుంటే ఏదైనా డిఫరెంట్ మీనింగ్ ఉందా? ప్రజాస్వామ్యం అంటే ట్రూ స్పిరిట్లో నీకు అర్థం తెలుసు తప్పకుండా, కానీ నీ స్వార్థానికి అది దాన్ని పనిచేస్తాను. నీ డిక్షనరీలో ప్రజాస్వామ్యం కరెక్ట్ నిర్వచనం ఉందా? లేదా నీకు ప్రజాస్వామ్యం అంటే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని సుప్రీంకోర్టుకు వక్ర భాషను చెప్పావు. ఎప్పుడు ఇటువంటి పనులు లేవు. పీవీ ప్యాట్ల పైన ఏం చెప్పింది సుప్రీంకోర్టు? 5 పీవీ ప్యాట్లను ప్రతి ఎలక్షన్ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో కౌంట్ చేయమన్నారు. అక్కడ ఏదైనా డిఫరెన్సెస్ వస్తే